నా పేరు సాగర్ అన్న. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ లో ఏ పార్టీ గెలవబోతుంది? టీఆర్ఎస్ గెలవబోతున్నా. బీఆర్ఎస్ పార్టీ, వినోద్ కుమార్ గారు. అదే ఎందుకని అనుకుంటున్నారు? ఆయన బాగా బడ్జెట్ పట్టుకొచ్చాను, పనులు కూడా బాగా చేసింది. అంటే ఏ పార్టీలు గట్టిగా పోటీ ఇస్తాయి అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పోటీ ఏం లేదు. బీఆర్ఎస్ ఎందుకు తెలుస్తుంది? వినోద్ కుమార్ గారే, ఆయన పార్లమెంట్ లో బాగా మాట్లాడతాడు, బడ్జెట్ పట్టుకొస్తాడు అని. తిరుపతి నాయక్ అన్న, ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్స్ లో? ఎలక్షన్ లో మా వినోద్ కుమార్ గెలుస్తాడు. అంటే వినోద్ కుమార్ గారే ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? అతను ఢిల్లీలో పోరాడే ఏదన్నా ప్రశ్నించగలుగుతాడు, చేయగలుగుతాడు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నిధులని చేస్తాడు కాబట్టి కంపల్సరీ ఆయన చేస్తాడు, చేయగలుగుతాడు, ప్రశ్నిస్తాడు. ఆయన ఆయన అడ్వకేట్తో వచ్చిన విద్యార్థి దశ నుండి వచ్చిన వ్యక్తి, పోరాడే శక్తి ఉన్నది, పోరాడతాడు కూడా అని తెలంగాణ ప్రజలు ఉన్న నిధులు కూడా తీసుకొచ్చి మంచి ఇప్పుడు ఉన్న మాజీ లేకున్నా కానీ ప్లానింగ్ మెంబర్గా ఉండి కూడా కరీంనగర్ లాంటి సిటీని కూడా స్మార్ట్ సిటీ చేసి ఎన్నో నిధుల విషయంలో కూడా మాట్లాడి తీసుకొస్తుంది. అంటే ఇప్పుడు ఈ కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ కూడా ఉన్నది కదా, వాటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? గట్టి పోటీ ఇస్తాయి అనుకుంటున్నారా? బీజేపీ అంటే ఒక ఏంటంటే ఒక మాటలతోనే అవుతుంది, చేతల్లో కూడా చూపెడతలేడు. ఇంతసేపు మాజీ పార్లమెంటు మెంబర్గా ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు కూడా ఏ పనులు చేయలేకున్నారు కాబట్టి అది ఇప్పుడు సాధ్యమైనది మన ఎంపీ గారితో ఇప్పుడు వస్తేనే ఏడుగురు ఎమ్మెల్యేలతో సమానం కాబట్టి చేస్తాడు వినోద్ కుమార్ అన్న. ఓకే అన్న. అంటే ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో పక్కా బీఆర్ఎస్ విన్ అవుతుంది అనుకుంటున్నారా? విన్ అవుతుంది. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంట్ లో ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కరీంనగర్ పార్లమెంట్ లో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు? ఎందుకు అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, వినోద్ కుమార్ సారే గెలుస్తారు. ఎందుకంటే సారు చదువుకున్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ పార్లమెంట్లో ఎట్లాంటి నిస్వార్థంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అన్ని భాషలలో అందరికి అర్థమయ్యేటట్లు తెలంగాణ కోసం కొట్లాడి పోరాడి మాట్లాడే తత్వం కలిగిన వ్యక్తి వినోద్ కుమార్ సార్ గారు. అట్లానే ఇవాళ బీజేపీ నుంచి బండి సంజీవ్ గారు అయితే గెలిచినట్లయితే ఖచ్చితంగా వారి పార్టీ యొక్క నిర్ణయాలు, విధానాలను బట్టి మోడీ గారి పర్మిషన్లో లేదంటే వాళ్ళ పార్టీ అధ్యక్ష పర్మిషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర విషయాలపైన మాట్లాడాలంటే వారి పర్మిషన్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ నుంచి అయితే రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకునో, సోనియమ్మ పర్మిషన్ తీసుకొని మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇదే తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడ్డ వినోద్ కుమార్ సార్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఎట్లాంటి విషయాలపైన అయినా ఆయన అనర్హంగా మాట్లాడి నిస్వార్థంగా మాట్లాడతారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర ఉనికి కావాలంటే పార్లమెంట్లో వినోద్ కుమార్ సార్ గారిని మేమందరం ఓటేసి గెలిపించుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. ఇది మా ఉద్దేశం. అంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాటికి ఉన్నాయి కానీ వారు ఒకరి కింద పనిచేస్తారు. ఇప్పుడు వినోద్ కుమార్ సార్ తెలంగాణ గురించి మాట్లాడాలంటే ఎవరు పర్మిషన్ తీసుకుని అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఉంటే అట్లాంటి సమస్యలపైన ఆయన పోరాడతాడు. ఆయన ఇంతకుముందు స్మార్ట్ సిటీని తీసుకొచ్చింది ఎక్కడ కరీంనగర్, 1000 కోట్లు. వాస్తవంగా స్మార్ట్ సిటీ కావాలంటే 10 లక్షల జనాభా ఉండాలి, కానీ 10 లక్షల జనాభా లేనప్పటికీ, 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ కొట్లాడి ఆయన పోరాడి ఆయన తెలివితేటలతోటి స్మార్ట్ సిటీ తీసుకొచ్చి 1000 కోట్లు తీసుకొస్తే ఇవాళ కరీంనగర్ ఎంత డెవలప్ అయిందో మనం చూస్తలేమా? ఇవాళ ఆయన చాలా నేషనల్ హైవేస్ ఆయన తీసుకొచ్చిండు. ఇవాళ ప్రతి మనకు సెంట్రల్లో చట్టం ఉంటుంది, కొత్తగా ఏర్పడ్డ ప్రతి జిల్లాకి ఒక ఏంటిది నవోదయ పాఠశాల ఉండాలి. నవోదయ పాఠశాల గురించి ఇవాళ బండి సంజీవ్ గారు ఇక్కడ ఎంపీకి ఉన్నారు, మరి అక్కడ కూడా ఎంపీగా ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, మరి ఆయన కొట్లాడి నవోదయ పాఠశాల తేవచ్చు కదా, ఆ అంశం కూడా ఇప్పుడు లేవనెత్తలే. అట్లా మనకు స్పోర్ట్స్ స్కూల్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ కానీ, లేదంటే నవోదయ స్కూల్స్ కానీ, ఇట్లా తెలంగాణకు కావాల్సిన ఏ అంశం పైన కానీ వినోద్ కుమార్ గారు కొట్లాడి తెస్తారు, తెలంగాణ ప్రజలకి న్యాయం చేస్తారనే ఉద్దేశం మాకున్నది, నమ్మకం మాకున్నది కాబట్టి వినోద్ కుమార్ సార్ గారిని గెలిపిద్దామని చెప్పేసి చాపు అందరూ అనుకుంటారు, ప్రజలందరూ అనుకుంటారు చాలామంది.